హాయ్ హలో నమస్తే. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి పోయారు ఈరోజు. అమరావతిలో అది కూలిపోయిన బిల్డింగ్ ఉంది కదా, ఆ కూలిపోయిన బిల్డింగ్ని అక్కడి ఎంత అధికారులు, పోలీస్ ఆఫీసర్లు, అంటే సెక్యూరిటీ ఉండేది, ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ ఉండేది, ప్రజలు వీళ్ళందరూ వెళ్ళి ఆ కూలిపోయిన బిల్డింగ్లో తిరుగుతున్నారు. నేను లైవ్లో చూశాను, నాకైతే మంచిగా అనిపించలే. అది కూలిపోయిన బిల్డింగు, దాన్ని ఎందుకు తీసేయట్లేదు? చంద్రబాబు నాయుడు గారు దయచేసి తీసేయండి. అది నా పక్కన ఉన్న మా అమ్మాయి అడిగింది, మా పెద్ద కూతురు అడిగింది, డాడీ ఎందుకు వాళ్ళు అది పగిలిపోయిన ఇంట్లోకి వెళ్ళారు అని అడిగింది అమ్మాయి. నేను రెండు చెప్పాల్సి వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు కట్టారమ్మా, ఒకటి ప్రజావేదిక అని. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అదేదో ఇల్లీగల్గా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పడగొట్టారు అని చెప్పాల్సి వచ్చింది. రెండు చెప్పాల్సి వచ్చింది కదా, జగన్ గారు పడగొట్టారని చెప్పాల్సి వచ్చింది, ఇల్లీగల్గా కట్టారని కూడా ప్రస్తావన వచ్చింది కదా. సో ఎందుకు దాన్ని తీసేయండి దయచేసి. నా రిక్వెస్ట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అది మన రాష్ట్రానికి మంచిది, అది తీసేయండి. పగిలిపోయిన గోడలు మొత్తం క్లియర్ చేసి ఆ స్థలాన్ని మా అలాంటి పేదోళ్ళకి ఇస్తే ఇల్లు కట్టుకుంటాం అక్కడ మేము. మనంటే పేదోళ్ళకి ఇవ్వండి అక్కడ, ఎందుకు మీరు అలానే పెట్టడం వల్ల దాని ఉపయోగం ఏంటే? మాకు ఇల్లు లేవు అక్కడ అమరావతిలో, దయచేసి మీరు మాలాంటి వాళ్ళకి ఇస్తే మేము ఇల్లు కట్టుకుంటాం అక్కడ. ఓకే సరే, ఎనివే ఈ పేదవాళ్ళకి ఇల్లు అనేటువంటి ప్రస్తావన వచ్చింది కాబట్టి సింగపూర్కు సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ చదివాను ఇప్పుడే. ఆ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే, 51% ఆఫ్ గ్రీన్ స్పేస్ అమరావతిలో 51% గ్రీన్ స్పేస్ని వదిలేశారట. గ్రీన్ స్పేస్ అంటే ఇప్పుడు మన అమరావతిలో కడుతున్నారు కదా వీళ్ళు బిల్డింగ్స్, సిటీని డెవలప్ చేస్తున్నారు కదా, దాంట్లో 51% ఆఫ్ భూభాగం ఫ్రీగా వదిలేస్తారనమాట. ఫ్రీగా వదిలేసి అక్కడ చెట్లు పెంచడం, పార్కులు వేయడం, అంటే ప్రజల నివసి బిల్డింగ్స్ లేకుండా ఫ్రీగా ఉండే ప్లేస్ని గ్రీన్ స్పేస్ అంటారు. అక్కడ ఉన్నదే అమరావతిలో ఉన్న భూభాగంలో 51% గ్రీన్ స్పేస్కి వదిలేసి 10% వాటర్ బాడీస్కి వదిలేశారట. 10% వాటర్ బాడీస్కి వదిలేశారంటే అర్థం 61% మొత్తం భూభాగంలో బిల్డింగ్స్ ఉండవు, ఓన్లీ 39% మాత్రమే బిల్డింగ్స్ ఉంటాయి. అర్థమైందా? కానీ సింగపూర్లో నేను స్టడీ చేశాను, సింగపూర్ వాళ్ళు గ్రీన్ స్పేస్ ఎంత వదిలేరు అని నేను స్టడీ చేస్తే, సింగపూర్ వాళ్ళు 46.5% గ్రీన్ స్పేస్ వదిలేరు, ఇంక్లూడింగ్ వాటర్ బాడీస్. అర్థమవుతుందా? సింగపూర్లో 46.5% ఇంక్లూడింగ్ వాటర్ బాడీస్ గ్రీన్ స్పేస్ వదిలి వాళ్ళు సింగపూర్ టౌన్షిప్ కట్టుకున్నారు, సింగపూర్ సిటీని కట్టారు. చంద్రబాబు నాయుడు గారు 51% ప్లస్ 10% వాటర్ బాడీస్, 61% గ్రీన్ స్పేస్ వదిలి ఓన్లీ 39% బిల్డింగ్లు కడుతున్నారు అని అంటే అర్థం, సింగపూర్ కంటే పెద్ద, సింగపూర్ కంటే అతిపెద్దగా అంటే అతిపెద్ద రోడ్లు అతిపెద్ద పార్కులు ఇవన్నీ కట్టబోతున్నారని అర్థం. సింపుల్గా చెప్పాలంటే నేను అదే మొన్న చెప్పింది ఏంటంటే, మనం పులిని చూసి మనం వాతలు పెట్టుకున్నాం అనుకోండి, సరే పులికి చాలా వాతలు ఉంటాయి, మనం ఒకటి రెండు వాతలు పెట్టుకుంటే పర్లేదు దాన్ని చూసి ఇన్స్పిరేషన్తో, పులి కంటే ఎక్కువ వాతలు పెట్టుకుంటే మనం బతుకుతామా మనం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది అలానే నాకు కనిపిస్తుంది. దీని ప్రకారం వాళ్ళు వాళ్ళకున్న భూభాగం ఏరియా ఎంత ఉంది, సింగపూర్ భూభాగం ఏరియా 743 square kilometers ఉంది, 734 square kilometers ఉంటే సింగపూర్లో, అమరావతి ఓన్లీ 250 square feet అనుకుంటా. ఎంత ఇది అమరావతి? 270 square kilometers. అమరావతి 270, సింగపూరు హౌ మచ్? చూసినా చెప్పాను మీకు, 734 square kilometers సింగపూర్ ఉంది, రైట్? 734లో వాళ్ళంత పెద్ద ఏరియాలో పెట్టుకొని ఓన్లీ 46% గ్రీన్ స్పేస్కి వదిలి 55% వాళ్ళు బిల్డింగ్ని ఆక్యుపై చేస్తే
చంద్రబాబు నాయుడు గారు 61% ఇంక్లూడింగ్ బాడీ వాటర్స్ వదిలేసి బిల్డింగ్ కడుతున్నారు. సరే, ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఒకటి జరగబోతుంది. అదేంటంటే, ఇప్పుడు మనకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్లేసులు ఉన్నాయి, అలాంటి పట్టణాన్ని చంద్రబాబు నాయుడు గారు కట్టబోతున్నారు. అంటే అలాంటి పట్టణాలను కట్టబోతున్నారంటే, ఒక బిల్డింగ్కి ముందు పార్కులు, ఏరియా, ఫ్రీ స్పేసు, అది పెద్ద పెద్ద కాంప్లెక్స్లు, విల్లాలు ఉంటాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో కాంప్లెక్స్లు, విల్లాలు ఉంటాయి, అలాంటివి కట్టబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, అది నాకు ఒకటి అర్థమైంది. ఇప్పుడు నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, మనం ఒక సాధారణ వ్యక్తి, ఒక పేదవాడు, ఒక మిడిల్ క్లాస్ వాడు బంజారా హిల్స్లో నివసించగలడా? మనలాంటి పేదవాళ్ళు బంజారా హిల్స్లో నివసించగలమా? మనం జూబ్లీ హిల్స్లో నివసించగలమా? ఒక మిడిల్ క్లాస్ వాడు బంజారా హిల్స్లో రూమ్కి, ఒక ఇల్లుని రెంట్కి తీసుకోగలడా? పోనీ అసలు రెంట్కి ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఫస్ట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఇల్లు రెంట్కి ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఒక ఎకరం పొలంలో పెద్ద బిల్డింగ్ కట్టుకొని వాళ్ళే ఉంటారు తప్ప వాళ్ళు రెంట్లకి ఇచ్చేది ఎక్కడ? జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో. అంటే ఇప్పుడు అక్కడ ఏం తయారవుతుంది? అమరావతిలో తయారవుతున్నటువంటి భూభాగం ఏంటి? ఎవరి కోసం తయారవుతుంది? పేదల కోసమా, మిడిల్ క్లాస్ వాళ్ళకా, ఎవరి కోసం ఆ యొక్క పట్టణం తయారవుతుంది అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఆ క్వశ్చన్ మార్క్ వచ్చింది కాబట్టి నేను ఇదంతా స్టడీ చేశాను. అసలు ఏంటి సింగపూర్లో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగిందని. సింగపూర్లో 100% అర్బన్ పాపులేషన్ ప్లస్ లిటరేసీ రేట్ ఉన్నటువంటి వాళ్ళు, 46% వాళ్ళు ఓన్లీ గ్రీన్ స్పేస్కి వదిలేసి మిగతాదంతా ఇల్లులు కట్టుకుంటే, ఇల్లులు కట్టుకుంటే ఇప్పుడు ఆ సింగపూర్లో ఇల్లులు ఎంత ఉన్నాయనుకున్నారు? సింగపూర్లో మన ఇండియన్లోకి కన్వర్ట్ చేస్తే, అంటే సింగపూర్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ని అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత, మన దగ్గర కాస్ట్ ఆఫ్ లివింగ్ రెండింటిని బేరీజ్ వేసుకొని అప్రాక్సిమేట్గా ట్రై చేస్తే, ఒక సింగిల్ ఫ్లాట్, ఒక ఫ్లాట్ ఫ్లాట్ అంటే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ 1.5 లక్షల కంటే తక్కువ ఉండకపోవచ్చు. మీరు కొనాలంటే ఇప్పుడు అమరావతిలో సింగపూర్ మోడల్లో కడితే, ఈ స్పేస్ వదిలేసి ఇంత పెద్ద పెద్ద విల్లాస్, రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు, పార్కులు డెవలప్ చేసి అమరావతిలో ఇల్లు, అమరావతిలో అంత పెద్ద సిటీ తయారైతే, ఒక కామన్ మ్యాన్ వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఫ్లాట్, అపార్ట్మెంట్లు ఫ్లాట్ 1.5 కోట్ అయితే, ఒక విల్లా లాంటిది కొనాలంటే 4.5 కోట్లు అయితే, ఇండిపెండెంట్ హౌస్ కట్టుకొని, ఒక ల్యాండ్ తీసుకొని ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలంటే 20 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అమరావతిలో. ఇప్పుడు వీళ్ళు చేసే డెవలప్మెంట్ని బట్టి చూస్తే, మీ మొత్తం మొత్తం క్యాలిక్యులేషన్స్తో సహా డిస్క్రిప్షన్ ఇస్తున్నా చూసుకోండి మీరు. నాకు వచ్చిన ఇప్పుడు డౌట్ ఏంటంటే, పేదవాడు అమరావతిలో ఇల్లు కొనుక్కోగలడా? మిడిల్ క్లాస్ వాడు అమరావతిలో ఇల్లు కొనుక్కోగలడా అన్నది ఒక పెద్ద డౌట్ వచ్చింది. అమరావతిలో మొత్తం, ఇప్పుడు సింగపూర్లో మొత్తం 15 లక్షల ఇల్లు కట్టారు. సింగపూర్లో 15 లక్షల ఇల్లు ఉన్నాయి ఇంక్లూడింగ్ అపార్ట్మెంట్స్. ఎందుకు, అక్కడ స్పేస్ వాళ్ళకి 734 స్క్వేర్ కిలోమీటర్స్, మంది ఓన్లీ 270 స్క్వేర్ కిలోమీటర్స్ కాబట్టి, అమరావతి డిజైన్ ప్రకారం ఓన్లీ 5 లక్షల ఇల్లులు మాత్రమే వేయగలరు. ఓన్లీ 5 లాక్స్ అప్రాక్సిమేట్గా చెప్తున్నా, అప్రాక్సిమేట్గా 5 లాక్స్ ఇల్లులు వేయగలరని నేను క్యాలిక్యులేట్ చేసుకున్నా అక్కడ దీన్ని బట్టి. అయినా ఒకసారి క్రాస్ చెక్ చేద్దామని అమరావతి డిజైన్ ప్లాన్లోకి వెళ్ళి చూస్తే అక్కడ కూడా వాళ్ళు 5 లాక్స్కే వేశారు ఇల్లులు మొత్తం కూడా. బిల్డింగ్లకి స్క్వేర్ బిల్డింగ్లు, ఇల్లులు, అపార్ట్మెంట్లు మొత్తం ఎంతమంది అమరావతిలో నివసించవచ్చు అంటే 5 లక్షల ఇల్లు మాత్రమే వాళ్ళు అక్కడ నివసించగలరు వీళ్ళు ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం. ఆ ఇల్లులు అపార్ట్మెంట్లు అయితే 1.5 కోట్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. నార్మల్గా ఇండిపెండెంట్ హౌస్ అయితే, ఐ మీన్ విల్లా అయితే 4.5 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇండిపెండెంట్ హౌస్ అక్కడ మీద ఇల్లు ల్యాండ్ కొనుక్కొని ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలంటే 20 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అమరావతిలో. ఇప్పుడు పేదవాడు వెళ్ళలేడు, మిడిల్ క్లాస్ వాడు వెళ్ళలేడు. అది మరి ఎవరికి కడుతున్నారు? అది ఎవరికి కడుతున్నారంటే, డబ్బులు ఉన్నటువంటి ధనవంతుల కోసం అమరావతి తయారవుతుంది. పేదోడి కోసం కాదు, మిడిల్ క్లాస్ వాడి కోసం కాదు, రాష్ట్రం మొత్తం ప్రజలు, రాష్ట్రంలో మొత్తం ఉన్న ప్రజలు
అక్కడికి వెళ్ళి కనీసం రెంట్కి తీసుకోవడానికి కూడా ఇల్లు దొరకవండి. ఇప్పుడు ది వే దే ఆర్ డిజైనింగ్ ద బిల్డింగ్, ఐ మీన్ అసలు వాళ్ళు డిజైన్ చేసేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో, సింగపూర్ కంటే ఎక్కువగా ల్యాండ్ వదిలేసి, సింగపూర్ కంటే ఎక్కువగా రీక్రియేషనల్ వదిలేసి, వాళ్ళు అదేదో పెద్ద కాంప్లెక్స్, ఒక పెద్ద విల్లా, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న మరి ఇంటి ఎదురుకున్న విల్లాకే, ఒక విల్లా ఉండేది, ఆ విల్లాకే, ప్రైవేట్ విల్లాకే అది పెద్ద డోర్ వేసి సెక్యూరిటీ గార్డ్ వేసి బయట నుంచి ఏంద్ర పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయని అనిపిస్తాయి మీకు. లోపలికి వెళ్ళి తొంగి కూడా చూడలేరు, కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ చోటు. అలాంటి కడుతున్నారు ఇప్పుడు అమరావతిలో. నేను మొత్తం స్టడీ చేస్తాను, వాళ్ళు స్పేస్ ఎంత, ఫ్రీ స్పేస్ ఎంత వదిలే, గ్రీన్ స్పేస్ ఎంత వదిలేరు, గ్రీన్ స్పేస్ ఎంత, వాటర్ బాడీకి ఎంత వదిలేరు, మొత్తం చూస్తే నాకు అర్థమైంది. అది నేను ఒక అవగాహనకు వచ్చాను దాని మీద, అంటే నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు, ఇది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, నా అవగాహన. నేను స్టడీ చేసిన తర్వాత పొరపాటుని ఇది జరుగుతుందా ఇదే అని నాకు అనుమానంతో క్వశ్చన్లు వేస్తున్నాను అంతే తప్ప ఇది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. ఓకే, మీరు ఆలోచించుకోండి, నేను అనేది కరెక్టా లేదన్నది ఆలోచించుకోండి. ఇది ఒక ఈ యొక్క అమరావతి కనుక డెవలప్ అయితే మిడిల్ క్లాస్ వాడు, పేదవాడు అడుగు కూడా పెట్టలేడు, పెట్టనివ్వరు. అలాంటి హై ఎండ్ కాస్ట్లీ బిల్డింగ్స్, డిజైన్స్ సింగపూర్కి మించి కట్టబోతున్నారు అక్కడ. దానివల్ల మిడిల్ క్లాస్ వాడికి లాభం లేదు, పేదవాడికి లాభం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, పెత్తందారులు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారే, ఆ పెత్తందారులు కట్టుకునేటువంటి ఒక విల్లాట్ అయిపోయింది అమరావతి ఇప్పుడు. అదే అందుకే జగన్ గారు ఏం చేశారంటే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు పేదవాళ్ళకి కొంతమందికి కొంత ల్యాండ్ ఇస్తారని అక్కడ పేదవాళ్ళకి ల్యాండ్ ఇవ్వడానికి ట్రై చేశాడు. ట్రై చేస్తే వీళ్ళు కోర్టుకి వెళ్ళి ఆపారు. పేదలకు ఇస్తానన్నాడండి, పేదలకి ఇల్లులు ఇస్తా అన్నాడు, అక్కడ ఆపారు. సరే, అక్కడ కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ కడతారు, కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టి పేదలకు కూడా ఇల్లులు ఇస్తారు, అపార్ట్మెంట్లు టైపులు. ఇప్పుడు రాజీవ్ గుర స్వగృహకల్ప, గృహకల్ప లాంటి ఏంటి ఉంటాయి కదా, అవి కూడా కడతారు. అవి ఎందుకు కట్టాలంటే అక్కడ వాళ్ళకి పేదలు కూడా ఉండాలి అక్కడ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో పని మనుషులు కావాలి, వాళ్ళ ఇళ్ళు పని మనుషులు కావాలి, రైట్, వంట మనుషులు కావాలి, ఆ గార్డెనింగ్ నీళ్ళు పెట్టేవాళ్ళు కావాలి. పేదవాళ్ళు లేకపోతే వాళ్ళు చేసుకోరు అవన్నీ, కాబట్టి వాళ్ళ కోసం 2-3 బిల్డింగ్లు కడతారు అక్కడ. అదే సంగతి ఇప్పుడు అదే జరగబోతుంది అమరావతిలో. ఈ యొక్క డిజైన్ చూస్తారు సార్, చూద్దాం మనం. లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అమరావతి. ఓకే, థ్యాంక్ యూ.